అంత మనోళ్ళే, ఆడున్న ఎమ్మెల్యేలు మన పాటోళ్ళే, ఇంకా మనం పబ్లిక్ లో గోవడేంది అనుకుంటే నడుస్తుందా? బరాబర్ పోవాలే, అందరి తిప్పలు అరుచుకోవాలే, సమస్యలు తెలుసుకోవాలే, గెలిచినాక ఏం చేయాలనో ఓ ఆలోచన ఉండాలే. పెద్దపల్లి పార్లమెంట్ కిందన్న 7 సీట్లు కాంగ్రెసే గెలిచింది. ఎంపీ సీటు సుతా అల్కగా గెలుస్తుందని సర్వేలు వచ్చిన జనం తిప్పలు తెలుసుకుంటానికి పక్క పోతున్నారబ్బా. పెద్దపల్లిలో కాంగ్రెస్ ప్రచారం జోరున్నది. రామగుండం ఎన్టీపీసీలో కార్మికుల కష్టాలు తెలుసుకుని తిప్పలు తీరుస్తామని మాట ఇచ్చిండ్రు. కాంగ్రెస్ క్యాండిడేట్ వంశన్నన్ బంపర్ మెజార్టీ తోటి పార్లమెంట్ కు పంపాలని ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి సారు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సార్ కోరిండ్రు. ఆ మోడీ కేడు ఇద్దరిని మీరు తొక్కుడు తొక్కుతే పాతాల లోకానికి పోయి మళ్ళీ లేవకుండా పైన ఒక బండ పెట్టి ఒక పసుపు కుంకుమలు వేసి దయ్యం బయటికి రాకుండా నిమ్మకాయలు పెడితే రావట. సింగరేణి కార్మికులను బీఆర్ఎస్ సర్కార్ గోసవెట్టిందని యాడ్ చేసిండు వంశీ సారు. కార్మికులను పట్టించుకోకుండా లంచాలు తీసుకొని కార్మికులను ఇబ్బంది పెట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నారు. కార్మికుల ద్రోహి టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి పెద్దపల్లి నియోజకవర్గం అంతా తిరుగుతుంటే ఏడికి పోయినా మంచిగా ఎదుర్కొంటున్నారు పబ్లిక్. అప్పట్లో కాకా చేసిన సేవలు యాడ్ చేసుకుని ఇప్పుడు ఆయన మన్మన్ని పార్లమెంట్ కు పంపుతాము అంటున్నారు. అతనేమో ముఖ్యమైన హామీ సంగతిండు ఎమ్మెల్యే వివేక్ సారు. మహాలక్ష్మి స్కీమ్ ఉందో, 2500 రూపాయలు ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మీ అందరికి మహాలక్ష్మి స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక ఎటు చూడండి, కమలం కార్యకర్తల ఐకమత్యం ఎట్టున్నదో. శ్రీనివాస్ సార్ నామినేషన్ ర్యాలీలా పెత్తనాల కాడ పంచాయతీ పుట్టి కొట్టుకునే కాడికి పోతే ఆగబట్టిండ్రు పోలీసులు.